ఏపీలో కులాలు లేవు అని ఎందుకన్నామంటే, ఏపీ ప్రజలందరూ కలిసి ఉంటారు. ఈ కులం ఆ కులం అని కూడా ఎవరికి తెలియదు. అందరూ కలుసుకొని బాగా జాలీగా ఉంటుంటారు. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం ఈ కులానికి ఇది చేసాము, ఆ కులానికి ఇది చేసాము, ఈ కులం వాళ్ళు మాకు ఓట్లేస్తారు, ఆ కులం వాళ్ళు మాకు ఓట్లేస్తారు అని చెప్పి లెక్కలు చూసి ఒక్కొక్క కార్పొరేషన్లు పెట్టడము, లేకుంటే వాళ్ళు విభజన కలిగించడానికి, ఈ విభజన కలిగించి ఈ కులం వాళ్ళందరూ నా సైడ్ ఉంటారు, ఆ కులం వాళ్ళందరూ ఆ సైడ్ ఉంటారు అని చెప్పని ప్రజలను విభజించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు మాత్రం ఇప్పుడు చూడండి, 2019లో జగన్ గారికి ఏ కులం వాళ్ళు వేస్తే 151 వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంత మెజార్టీ వచ్చిందంటే ఏ కులం వాళ్ళు ఓట్లు వేస్తే వచ్చాయి. అంటే ఆంధ్ర ప్రజలందరూ మూడు మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఎవరికి వేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. మీరు కులాల ప్రకారంగా విభజించినంత మాత్రాన వాళ్ళు వేరెవరు, అందరూ కలిసే ఉంటారు. మొదలయ్యే ప్రాంతాల పరంగా విభజించి ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలైంది. దేశంలో ఎవరైనా ఈ మాదిరి వద్దంటే కూడా విభజించి ఈ మాదిరి తోస్తారా? మన తెలుగు వాళ్ళని ఈ మాదిరి తోసినారు. ఇప్పుడు కూడా మళ్ళీ కులాల ప్రకారంగా విభజించి ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్క జిల్లా తీసుకుంటారా? అందుకని దయచేసి అందరు రాజకీయ నాయకులు కూడా కులాల ప్రస్తావన ఎత్తకుండా ఎవరు బాగా ప్రజల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. మాకు ఈ కులం వాళ్ళకి ఇవ్వకుండా బాగా పనిచేసినా కూడా ఇంకో కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారని వాళ్ళకి ఇవ్వడం, లేకుంటే ఇలా జగన్ గారు చేసినట్టుగా అనేక రకాల ప్రయోగాలు చేసిన చంద్రబాబు నాయుడు గారైనా కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గానికి చేస్తున్నాడనో, లేకుంటే ఇంకోటి అంటే ఒకవేళ జగన్ గారు కానీ పవన్ గారు కానీ తర్వాత వచ్చే జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ సొంత సామాజిక వర్గంలో ఎంతమందికి చేస్తారు? వాళ్ళ చుట్టుపక్కల ఉండే 50 మంది 100 మందికి చేస్తారు. ఆ సొంత సామాజిక వర్గం అందరికీ సాయం ఎవరూ చేయలేరు కదా. కాకపోతే వాళ్ళు ముఖ్యమంత్రులుగానో వాళ్ళు మంత్రులుగానో వీళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు, ఏదో మా వాళ్ళు అక్కడ ఉన్నారు అనుకుంటారు. వాళ్ళు చేసేది లేదు, ఏమీ లేదు అడగలకి. కాకపోతే కులాల ప్రకారంగా రెచ్చగొట్లు ఓట్లు వేయించుకుందామంటే ఆంధ్ర వాళ్ళు ఏమంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. కులాల ప్రకారం ఓట్లు వేసే పని అయితే వాళ్ళ సొంత సామాజిక వర్గాలు వేసి ఉంటే 2019లో జగన్ గారికి అన్ని సీట్లు రావు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ గారికి ఇన్ని సీట్లు రావు. అందువల్ల ప్రజలు రాజకీయ నాయకులు ఎంత విభజించాలని ప్రయత్నం చేసినా, వాళ్ళ కులాల వారీగా ఎంత చెప్పినా కూడా జనాలు మాత్రం దాన్ని చౌకే వేసుకోరు. వాళ్ళ అభివృద్ధి ఎట్ట, మన ఆంధ్ర అభివృద్ధి ఎట్ట చేసుకుందాము, అందరం కలిసి ఎట్ట ముందుకు సాగదాము అని అనుకుంటారే. కానీ కులాల వారీగా కొట్టుకోవడం అనేది ఆంధ్రలో లేదు, బీహార్లోనూ ఆ సైడ్ ఉంది. ఆ సంస్కృతి ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళందరూ మంచి పేరు, మంచి చదువుకున్నోళ్ళు అని చెప్పి ప్రపంచం అంతా పేరుంది. అందుకని దీన్ని ఇద్దరు అన్ని పార్టీల వాళ్ళు దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. మీ ఉద్దేశం తెలియపరచండి.